హలో అండి, అసలు నేను సుమారు అమ్మా. సార్ చెప్పండి సార్. సార్ అధికారం రాదు, నువ్వు ముందు నేనేం కాదన్నా. 10 లక్షలు డబ్బులు ఇస్తా, నా మాట మిత్రులే చెప్పి లక్షణంగా హ్యాపీ అయిపోతాను. జీవితం సెటిల్ అయిపోతుంది. ఆ పార్టీలో ఉండు, మాకేం రమ్మని మేము చెప్పాం. 10 ఇస్తా, అనిల్ పంపిస్తా, ఇట్లా చేసి నా మాట. సార్ అది అంటే అంటే ఇంకోటి నేను చిన్నే ఇబ్బంది చెబుతున్నా. చెప్పండి. అంటే ఏం లేదు, నమ్మకంతో నన్ను పెట్టారు కాబట్టి జిల్లా అధ్యక్షులు. అంటే ఏమైనా నాకు భరత్ తో చెప్పిచ్చేసారు సార్. నేనైతే డ్రాప్ అయిపోతాను. భరత్ తో నేను మాట్లాడే పరిస్థితి రాదండి. అసలు భరత్ ఏమని చెప్పేది ఏం లేదు సార్. అంటే మళ్ళీ నేను నాకు ఇప్పుడు మళ్ళీ అది అండి. అసలు ఈ పార్టీలో భారతీయ పార్టీ నుంచి ఏ పార్టీ మస్తాన దగ్గర వైస్ చైర్మన్ అయ్యాడు? మీ పసుపురెడ్డి వెంకటేశ్వర ఏ పార్టీలు మారి బీజేపీలోకి వచ్చాడు? మేమున్నాం ఇంకా నిజాయితీగా ఒకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను రెండో పార్టీ నేను బోలా సార్. ఎందుకు చెప్తానండి, అసలు మాలాడితో నువ్వు కలిసి ప్రయాణం చేస్తే నీ ఫ్యూచరే వేరుగా ఉంటుంది రాజకీయం. ఈ రోజు నువ్వు సహాయపడ్డావని వాడుకున్నది లేను. సుకుమారి గురించి నీకు బాగా తెలుసు, ఎంత దూరమైన పోరాడతా, ఎంతైనా ఖర్చు పడి వచ్చిపోయావు నా దగ్గర ఉండేవు కదా, అక్కడికి వచ్చిపోయావు మర్చిపోయా? నా మాట్లాడేవు, వచ్చేవు, ఎలక్షన్ ఇప్పుడు ఉండేవు, అన్ని చేసావు కదా. లేదు లేదండి, లేదు. నేను అంటే వచ్చావు, కలిసావు నాతో. లేదు సార్, మనం ఒక రావణ పాల దగ్గర కలిసావు అంతే. అదే రావణ పాల కలిసావు, మాట్లాడాను నీతో. నేను మమ్మల్ని మర్చిపోయావు సార్ అన్న. రావా కలవా అని అసలు నువ్వేం మర్చిపోయావు, వచ్చి కలుస్తున్నావు అని చెప్పా. నా మాట నువ్వు ప్లీజ్ గో. 10 లక్షలు హాట్ క్యాష్ చేస్తా, పోయి చేసుకుని వచ్చాను వెళ్తుంది. నా మాట సార్. అదే సార్, నేను అదే ఏం లేదు సార్. నా అభిప్రాయం కూడా ఇప్పుడు మొత్తం ఎనామస్ అయిపోయింది. నీ ఒక్కడి వల్ల ఎలక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నా మాట అంటే నేను అదే సార్, నేను ఒకసారి నా పెద్దలతో నేను మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళకి ఎన్ని చెప్పలే చెప్పేది, ఏం చెప్పను. మామూలుగా ఇది ఏంది సార్, ప్రజలు ఇట్లా ప్రెజర్ వస్తుందని అడుగుతాం సార్. మరి ప్రెజర్ వచ్చిన అడగద్దు నువ్వు సార్. మనం ఎట్ట ఓడిపోతాము, ఉన్నా ఒకటే ఓడిపోయిన ఒకటే. ఎందుకు సార్ ఏదో నేను రేపు మనకు అధికారం వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా నీకు గట్టిగా చేస్తాను అని అసలు అన్న చెప్పడం మంచిగా లేదంటే వచ్చేసి పోయి విత్డ్రా చేసుకోని రా. లేదు నీకు ఆ పార్టీలో కాదు, నా దగ్గరికి వస్తావా? నీకే మండల కేంద్రం ఉన్నారు పదవి నేను ఇస్తా. ఎంపా నాగోలు జడ్పీటీసీ వస్తున్నాడు, ఫిషర్మెన్ కమిటీలు ఇస్తా, నీకే ఇస్తా పదవి. రా, నేను రెడీ, మాట తప్పను. అది నా మాట. నేను ఎందుకు చెప్తానంటే మంచి ఎమ్మెల్యే, మంచి నాయకత్వం, 10 ఏళ్ళు కాంగ్రెస్ లో 10 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇసుకపల్లి పాలెంలోకి ఎవడు పోలేని పరిస్థితుల్లో నేను ఊళ్ళో అందరినీ ఈ రోజు మన తయారు తీసుకుని, ఈ రోజు మన క్యాండిడేట్ ఈ రోజు ఎలక్షన్ చేస్తున్నాను ఇసుకపల్లి పాలెంలో. అది అర్థం చేసుకున్న మాట నేను. ఎందుకంటే నీ ఓడు లక్ష్మీపురం నీ సీనియర్కి ఇచ్చా ఎంపీటీసీ ఆడ. మీ కులాన్ని ఎక్కువ ఆదరిస్తా నేను. నా మాట అదే. అదే సార్, నేను అంటే మాట ఓకే, మీరు నేను అనేది కాదు కానీ నన్ను అంటే నేను మండల అధ్యక్ష అయినప్పుడు నా కమ్యూనిటీ బేస్ కొంతమంది విమర్శించారు సార్. అయినప్పటికీ కూడా పాపం నన్ను సపోర్ట్ చేసి కొంత భరతాన్ని ఏంటంటే సపోర్ట్ చేసి నీకు నిజంగా మండల కేంద్రం కావాలంటే నేను ఇస్తా. రా, రాజీనామా చేసి నా పార్టీ జాయిన్ గా, నీకు ఎల్లుండి పొద్దున బాడీ రద్దు చేసి రావాలి సార్. నేను చిన్నప్పటి నుంచి కూడా అది బీజేపీ ఓపెన్ చెప్తున్నా సార్. నేను చిన్నప్పటి ఆర్ఎస్ బీజేపీ తెలుసు, నాకు ఆర్ఎస్ఎస్ తెలుసు, నాకు తెలుసు తెలుసు తెలుసు. నువ్వు పార్టీలో ఉండు, నేను మనస్ఫూర్తి చేస్తున్నా. నా అధికారం నుంచి నీకు సపోర్ట్ ఇస్తా, ఇళ్ల పట్టాలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అన్నిట్లో హెల్ప్ చేస్తా. లీడర్ గా ఎదుగు, అక్కడే ఉండి లక్షణంగా ఈ ఒక్క అవకాశం నుంచి నీకు 10 లక్షలు అమౌంట్ ఇస్తా. రెస్పెక్ట్ లేట్ చేయబడి నా మాట. ఎవడున్నావు నువ్వు? నేను సుధాకర్ రెడ్డి గారు నా మాట. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.